वैसीपी एमएलए किलिवेटि संजीवय्य अनेक अराजकालु बयटपडुतुन्नायनि वैसीपी नायकुले आयन्नि अपरिचितुडु सूलूरुपेट कमल हासन अंटू एद्देवा चेस्तुन्नारनि तेलुगुदेशं पार्टी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश अन्नारु। आयन युवगळं पादयात्रलो भागंगा सूलूरुपेटलो ओ बहिरंग सभलो मात्लाडारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్ళూరుపేట కమల్ హాసన్ సూళ్ళూరుపేటని గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా గంజాయి పేకాట స్థావరాలతో ఉర్రూతలు గీస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులే ఈసారి ఆయనకి బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు। ఇంకా 2019 ఎన్నికల్లో సూళ్ళూరుపేటని సూపర్గా అభివృద్ధి చేస్తారని భారీ భారీ మెజారిటీతో సంజీవయ్య గారిని మీరు గెలిపించారు। కానీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఏమన్నా మారిందా? ఒక దళితుడికన న్యాయం జరిగిందా? ఒక సమస్యన పరిష్కారం జరిగిందా? లేదు। అక్రమ ఇసుక రవాణా గ్రావెల్ దందా అక్రమ బియ్యం రవాణా లిక్కర్ దందా గంజాయి గుట్కా క్రికెట్ బెట్టింగ్ కి సూళ్ళూరుపేటని అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తి। నేను పాదయాత్ర చేస్తుంటే కొంతమంది వైకాపా కార్యకర్తలు వచ్చి అన్నా మీరు వైకాపా ఎమ్మెల్యేలందరికీ పేర్లు పెడతారు కానీ మేమే మా ఎమ్మెల్యేకి ఒక పేరు పెట్టామన్నారు। అదేంటబ్బా అన్నాను। కమలా హాసన్ అంటారు। సూళ్ళూరుపేట కమలా హాసన్ అంటారు। అది ఎందుకని అడిగా ఈయన ఒక అప్రచితుడు ఊరంతా తిరిగి హామీలు ఇస్తాడు ఇంటికెళ్ళిన తర్వాత హామీలు మర్చిపోతాడు మళ్ళీ రేపొస్తే అన్ని మొదటికొస్తుంది అందుకే సూళ్ళూరుపేట కమలహాసన్ అని మేము పేరు పెట్టాం మీరు కూడా అదే చెప్పండి అన్న అని వాళ్ళకి చెప్తాం జరిగింది। ఈ సూళ్ళూరుపేట కమలహాసన్ అంచరుడు అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా క్రికెట్ బెట్టింగ్ గంజాయి మాఫియాని నడుపుతున్నాడు। గతంలో ఈ వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ చేసి 6 నెలలకి జైలు కూడా వెళ్లి వచ్చాడు। ఇంకా సూళ్ళూరుపేట కమలాసన్ అనుచరులు కలిసి శ్రీ సిటీ బోర్డర్ లో ఏకంగా పేకాట క్లబ్లు కూడా నడిపిస్తున్నారు। ఈ సూళ్ళూరుపేట కమలాసన్ కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నాడండి। శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలు అదే విధంగా మనకూరు సెజ్లో ఉన్న కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మింగేశాడు ఈ వ్యక్తి। సొంత రైస్ మిల్ నుంచి ఏకంగా అక్రమ బియాన్ని తరలిస్తున్నాడు ఈ సూళ్ళూరుపేట కమలహాసన్। స్వర్ణముఖి కలింగ నది నుంచి ఏటిఎస్ అండి, ఏటిఎస్ ఎనీ టైం సాండ్ ఏకంగా ఇసుకని కూడా దోచేసి చెన్నైలో అమ్ముతున్నారు। ఇంకా సిర్సనం వేడు కొండకి గుండు కొట్టిచ్చాడు ఈ సూళ్ళూరుపేట కమలహాసన్. అక్కడ ఉన్న గ్రావెల్ ఏకంగా అక్రమంగా దోచేశారు। జగన్ వస్తున్నా తమ్ముడు, వస్తున్నా, ఓపిక పెట్టు, వస్తున్నా। జగన్ జే బ్రాండ్లు తీసుకొస్తే సూళ్ళూరుపేట కమలహాసన్ కే బ్రాండ్లు తీసుకొచ్చాడండి। కే బ్రాండ్లు ఏంటో తెలుసా? కే బ్రాండ్లు అంటే ఏంటో తెలుసా? కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఏకంగా వ్యాపారం చేస్తున్నారు। ఇంకా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళకి కప్పం కడితేనే పనులు జరిగే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం। ఇంకా నాయుడుపేటలో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్లు విలువైన భూమిని ఏకంగా అక్రమ లేఅవుట్లు వేశారు। సూళ్ళూరుపేట ముప్పు ప్రాంతంలో కరెంటు పోల్లు సైతం మునిగే చోట ఏకంగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేశారు। ఇంకా పుల్లికాట్ సరస్సులో తెలుగు మత్స్యకారులపై దాడులు జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించలేదు। మాకు న్యాయం చేయమని మత్స్యకారులు వెళ్తే ఏకంగా కుక్కలతో పోల్చి తిట్టి పంపించారు ఇక్కడ ఉన్న కమలహాసన్। ఇది ఈ ప్రభుత్వానికి మత్స్యకారులపై ఉన్న ప్రేమ। ఇంకా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఆనాడు సైకో జగన్ వచ్చి అనేక హామీలు ఇచ్చాడు,
మొదటి హామీ తెలుగు గంగ కాలువ పూర్తి చేస్తానని ఇచ్చాడు. రెండో హామీ పులికాట్ సరస్సులో పూడిక తీస్తానన్నాడు. మూడో హామీ చెంగలమ్మ దేవాలయం వద్ద కళింగ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా అన్నాడు. ఇచ్చిన ఈ మూడు హామీలు సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని సోలూరుపేట ప్రజల్ని ఒక్కసారి నేను అడుగుతున్నా. అధైర్యపడద్దండి, 10 నెలల్లో వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మూడు పనులు పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.